చంద్రబాబు కోరిక ఇలా జగన్ పంతం అలా నెరవేరిందా ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు ఎంతలా అంటే ఒకరి ముఖాలు మరొకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడరంటారు ఇదిలా ఉంటే వైఎస్ఆర్ మరణానంతరం జగన్ మీద అక్రమ కేసులు బనాయించి పదహారు నెలలు జైలు పాలు చేసిన ఘటనలో కాంగ్రెస్తో పాటు చంద్రబాబు హస్తం కూడా ఉందని వైసీపీ ఆది నుంచి అనుమానిస్తోంది జగన్కి కనీసం బెయిల్ కూడా నానియకుండా అన్ని నెలల పాటు జైలులో ఉంచారన్నది వారి బాధ ఇక జగన్ విషయానికి వస్తే తనను అంతలా టార్గెట్ చేసిన చంద్రబాబు విషయంలో ఏ చిన్న కేసు దొరికినా అసలు వదిలిపెట్టకూడదన్నది పంతంగా ఉంది అంటారు వైసీపీ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్ల కాలంలో టీడీపీ మీద ఆ పార్టీ నాయకుల మీద ఎన్నో కేసులు పెట్టింది చాలా మంది లీడర్స్ అరెస్ట్ అయ్యారు అది అటు ఇటూ తిరిగి చంద్రబాబు దాకా రావచ్చని ఎప్పటినుంచో ఊహించారు అమరావతి రాజధాని అతిపెద్ద స్కామ్ అని వైసీపీ మొదటి నుంచి చెబుతూ వస్తోంది దాని మీద ఎన్నో విచారణలు జరిగాయి కూడా అయితే ఆ కేసులో కావాల్సిన ఆధారాలు లభించలేదో ఇంకా దానికి టైం ఉందో తెలియదు కానీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో మాత్రం చంద్రబాబు పాత్ర ఉందని ఆధారాలు పట్టుకుంది వైసీపీ అంటున్నారు అది కూడా ఆషామాషీగా కాకుండా సుదీర్ఘమైన విచారణ జరిపించిన తరువాతనే చంద్రబాబును అరెస్ట్ చేశారని అంటున్నారు ఈ కేసుకు సంబంధించి రెండు వేల ఇరవైలో వైసీపీ ప్రభుత్వం కదిపింది ఆ తరువాత ఏపీ విభాగం దీని మీద పూర్తి స్థాయి విచారణను రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో స్టార్ట్ చేసింది ఈ కార్పొరేషన్ ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు నుంచి మొదలుపెట్టి ఎనిమిది మంది దాకా అరెస్టులు చేశారు కేసులు పెట్టారు ఇలా రెండేళ్లుగా సాగుతున్న ఈ కేసులో చివరికి అనూహ్యంగా చంద్రబాబు మీద కేసు పెట్టి అరెస్టు చేశారు మొత్తం ఈ కేసులో సూత్రధారి చంద్రబాబే అని నిర్ధారిస్తూ ఆయనను ఏ వనగా పెట్టి మరీ అరెస్టు చేశారు మొత్తం మీద చూసుకుంటే ఈ కేసులో చంద్రబాబును ఎట్టకేలకు వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయగలిగింది జగన్ కోరిక అలా తీరింది అని టీడీపీ నేతలు శాపనార్థాలు పెట్టినా అసలు విషయం కూడా అదేనా అని అంటున్న వారు ఉన్నారు ఇక జగన్ కోరిక మాత్రమే కాదు చంద్రబాబు కోరిక కూడా ఈ కేసు ఫలితంగా తీరింది అని అంటున్నారు చంద్రబాబు తనను అరెస్ట్ చేయమని పదే పదే కోరుతూ వస్తున్నారు ఒక్క అరెస్టుతో ఎక్కడ లేని ప్రచారం వస్తుంది ప్రజలకు తప్పు ఎవరు చేశారు కేసు వివరాలు పూర్వాపరాలు అవసరం లేదు ముందు అరెస్టు చేశారన్న వార్త వచ్చిన వెంటనే అయ్యో అన్న సానుభూతి క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఎన్నికల దగ్గరలో ఉన్న నేపథ్యంలో టీడీపీకి కావాల్సింది అదే అని అంటున్నారు ఇక చంద్రబాబు తీరు చూసుకున్నా తనను అరెస్టు చేస్తారని ఆయన కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్నారు అంటే అరెస్టు కావడం వల్లనే మైలేజీ దక్కుతుంది అన్నది టీడీపీ ఆలోచనగా ఉంది అని అంటున్నారు ఏది ఏమైనా ఒకే కేసు ఒకే అరెస్టుతో అటు చంద్రబాబు ఇటు జగన్ ఇద్దరి కోరికలు తీరిపోయాయని అంటున్నారు ఏపీసీఐడి విభాగం ఇలా ఏపీకి చెందిన ఇద్దరు రాజకీయ ప్రముఖుల కోరికను ఒక్క దెబ్బతో తీర్చిందని ప్రచారం అయితే సాగుతోంది చూడాలి మరి ఈ కేసు ఫలితాలు పర్యవసానాలు ఇంకా ఎంత దూరం పోతుందో